అసలు విషయం ఏంటంటే, మా ఇంట్లో కనీసం కరేపాకు చెట్టున్న పనికొచ్చేది, ఈ గోరింటాకు చెట్టుండి నా సావుకొచ్చింది. ఎందుకంటారా, ఆషాఢం వస్తే చాలు, ఆడలేడీస్ అందరూ పనిగట్టుకుని పగబట్టినట్టు గోరింటాకు గోరింటాకు అంటూ ఎగబడతారు. ఎర్రగా పండితే మహేష్ బాబు లాంటి కలరున్న మొగుడొస్తాడంట. బొంగేం కాదు, ఆఖరికి సందు చివరనున్న సంపూర్ణేష్ బాబు లాంటి వాడితో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇక ఈ చుట్టుపక్కల వాళ్ళు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలున్నారే, బా మన ఇంట్లో వాళ్ళకి లేనిపోని ఐడియాలు ఇచ్చి మనల్ని చావగొట్టిస్తుంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుందో తెలుసా, పెద్ద బండెత్తి వాళ్ళని నెత్తినేయాలనిపిస్తుంటుంది. ఇక శ్రావణం విషయానికి వస్తే అసలు అరాచకం ఇక్కడ స్టార్ట్ అన్నమాట. మళ్ళీ ఎందుకంటారా, అసలే వర్షాకాలమా, పొద్దు పొద్దున్నే లేచి తలస్నానాలు అంటారు, పూజలు అంటారు. మంచి మొగుడు రావటం కోసం ఏమో నాకు అసలు ఎప్పటికీ అర్థం కాని కాన్సెప్ట్ ఇది. అయినా నా పిచ్చి కానీ, కార్తీక మాసం కదా మంచి మొగుడు రావటానికి పూజలు చేసే సీజను. అయినా పూజలు తలస్నానాలు కామన్ అయినప్పుడు ఏ మాసం అయితే ఏంట్లే కానీ, ఏ రాయి అయితే ఇంటి పళ్ళు రాలు కొట్టుకోవటానికి అన్నట్టు తప్పదు. ముందు రోజు రాత్రి అమ్మ పొద్దున్నే లేచి తలస్నానం చేయాలి అని చెప్తే మనమేమో మురారి సినిమాలో సోనాలి బింద్ర రేంజ్లో ఊహించుకుంటాం. కానీ రియాలిటీకి వచ్చేసరికి అసలే వర్షం పడుతుంటుందా, దానికి తోడు చన్నీళ్ళ తలస్నానం అంటే ఇంకా చలికి ఆ టకటకమనే పళ్ళతో వణికిపోతూ ఉంటాం. అందుకే నా వల్ల కాదు బాబోయ్ అంటే మా అమ్మ వినదు సరికదా, నోరు మూసుకుని చెప్పించేయని చాలా మర్యాదగా చెప్తుంది. అంత మర్యాదగా చెప్పిన తర్వాత ఇంక చేయకుండా ఉంటామా, సమస్య లేదు కదా, అమ్మలందరూ ఇంతేనా. అయినా మీకు విషయం తెలుసా, లైఫ్లో బాగా డబ్బులు ఎలా సంపాదించాలో నా బొజ్జు బుర్రకు అర్థం కానప్పుడు ఈ శ్రావణం కార్తీకం లాంటి సీజన్లు వస్తే చాలు, ఇమ్మీడియట్గా పూజా సామాగ్రి స్టోర్ ఓపెన్ చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకు గెస్ చేయండి, వారం వర్జంతో సంబంధం లేకుండా బోల్డ్ అండి, డబ్బులు సంపాదించవచ్చు కదా, ఏమంటారు. ఇక ఈ పూజా స్టోర్ సంగతి అటుంచితే, పాపం మనకెంతో ఇష్టమైన మటన్ కొట్టు మస్తాను గడి పరిస్థితి అయితే అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నార్మల్గానే ఏదైనా బిజినెస్ రన్ అవ్వకపోతే ఈగలు తోలుకుంటున్నారు అంటారు కదా, ఈ సీజన్ అంతా మనవాడి పరిస్థితి మాత్రం పక్కాగా అదే. పులిహోర దద్దోజనాలే ఈ నెల అంతా ఇంక ఇంట్లో, మీ ఇంట్లో కూడా ఇంతేనా. ఈ రెండు సినారియోలను పక్కన పెడితే అసలు సిసలైన అరాచకం ఏంటో తెలుసా, ఇన్స్టా చుక్కలు. అదేనండి ఇన్స్టా స్టార్స్ అన్నమాట, వీళ్ళ పట్టు కూచుళ్ళు, పావడాలు, పువ్వులు, ఆహా అసలు చెప్పుకోవాల్సిన పనే లేదు. ఇంత రెడీ అయ్యి వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా, టెర్రస్ ఎక్కి, మధ్యలో టెర్రస్ అంటే గుర్తొచ్చింది, వీళ్ళకి టెర్రస్ని చూస్తే రవీంద్ర భారతి స్టేజ్ గుర్తొస్తుందో ఏమో అర్థం కాదు, కానీ పూనకాలు మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాయి. టెర్రస్ ఎక్కి స్లో మోషన్లో పిల్లగాలి అల్లరి అని లైక్స్ రాని రీల్స్ చేస్తుంటారండి. మళ్ళీ వాటికి హ్యాష్ట్యాగ్ ఫెస్టివ్ వైబ్స్ అని మనల్ని చావగొట్టడు ఒకటి. అసలు యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు దేవుడి బ్లెస్సింగ్స్ కోసం ఇవన్నీ చేయమంటే మన వాళ్ళు మాత్రం ఇన్స్టాలో ఫాలోవర్స్ కోసం లైక్స్ కోసం చేస్తారంటే నమ్ముతారా, నమ్మాలి తప్పదు, ఎందుకంటే నమ్మకమే జీవితం.